మామూలుగా చాలా జూమ్ అవుట్ మోడ్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గారు ఈ పురాణాల వరకు మాత్రం కొంచెం జూమిన్గా చూస్తున్నారా అని ఒక డౌట్ కలుగు. జూమిన్గా చూడాలి, ఎందుకంటే రోల్ మోడల్ కింద వచ్చిన పురాణ పురుషులు అంటే సినిమా కథ కాదు, లేకపోతే మ్యాగజైన్లో వచ్చే స్వాతి మ్యాగజైన్లో వచ్చే కథ కాదు. టోటల్గా మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఒక బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ కని క్రియేట్ చేసిన రోల్ మోడల్స్ ఇలాంటి దేవుళ్ళు అందరూ. సో వాళ్ళు చేసే యాక్షన్స్ చాలా సునిశ్చితంగా పరిశీలి, ఐ మీన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. యూ కాన్ బి అబ్జెక్టివ్ అండ్ జూమ్ అవుట్ దేర్. You have to be subjective and observe them very closely exactly the actions, because a pattern anedi vera follow avval lekka prakaram ante puranalu nijanga jarigayi ivi real anandaniki gaani ante real and unreal ani meer eppudu debate cheyaledu, but sanketalu chaala unnai. Pushpak vimanam ippudu aeroplane ga translate ayindi, bahusha akkadi nunchi ideas vachayemo. Pushpak vimanam first time maname invent chesam, endu chesam, evaru rasaru adi. Ante అసలు ప్లేన్ అంటే ఏంటో తెలియని ఒక ప్రపంచంలో మన పురాణాల్లో పుష్పక విమానం వచ్చి మనం ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోయాం, విచ్ ఇస్ సపోజ్ బి ద వర్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ వరల్డ్ బ్రాడ్లో. అంటే పుష్పక విమానం అంతా జీనియస్తో స్టార్ట్ అయ్యి ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఎయిర్ ఇండియా అనేది ప్రాక్టికల్ అప్లికెన్స్, పుష్పక విమానం అనేది ఒక రచయిత ఊహ, అది లేదు అప్పుడు. సో మనం ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రెడిషన్ ఉండి, ఆ సివిలైజేషన్స్ ఉండి, అది ఉండి మనం అసలు ఏమి ట్రెడిషను, అసలు దాని కల్చర్ హిస్టరీ లేని అమెరికా ఎంబసీ అని బయట మన లైన్స్ ఉంటాయి, వాళ్ళ ఇండియన్ ఎంబసీ అనక బయట అమెరికన్ లైన్స్ ఉండవు. సో అదొక్కటే ఎందుకు అమెరికాలో పుష్పక విమానానికి 100 రెట్లు, మన బ్రహ్మాస్త్రానికి 100 రెట్లు అటామిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్స్ వాళ్ళు కనిపెట్టారు, మనం కనిపెట్టలేదు. మనం కనిపెట్టాలనుకున్న ఊహలన్నీ మన పేపర్ మీద రాత్రల్లో మిగిలిపోయినాయి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ టెక్నాలజీ అద్దెకి తెచ్చుకునో, లేకపోతే బతిమాలు తీసుకొచ్చి మనం ఒకటే అరా ఉన్నాయి మన దగ్గర. సో మనం కేవలం చెప్తాం, వాళ్ళు చేస్తారు, అది డిఫరెన్స్. రాముడు కృష్ణుడు వీళ్ళెవరూ మీకు రోల్ మోడల్స్గా పురుషులుగా అలా కనిపించారు, ఉత్తమ పురుషులుగా? అంటే కృష్ణుడు బెటర్, కృష్ణుడు కొంచెం బెటర్, ఎందుకంటే చాలా మంది గోపికలు కొంచెం రియలిస్టిక్గా ఉంది. గోపికలు అబద్ధాలు చెప్తాడు, మ్యానిపులేట్ చేస్తారు, నేను ముందు ఆయన చూసాను, నేను చూడలేదు, ఇలాంటి అట్లీస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది. కొంచెం మనిషికి దగ్గరగా ఉంటాడు కృష్ణుడు. కృష్ణుడు బెటర్ అంటారు రాముడి కంటే. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.